సార్, మీ హస్తవ చాలా మంచిది. మొట్టమొదటిగా ఈ మెషిన్ స్విచ్ మీరే ఆన్ చేయాలి. ఓ, అలాగే ఆన్ చేస్తాను. గోవిందయ్య, నేను స్విచ్ ఆన్ చేసేటప్పటికి ఆ తొలి నోటు అందుకోవడానికి మిషన్ దగ్గర నువ్వు రెడీగా ఉండాలి. రెడీగా ఉంటానండి. అయ్యా, నాకు ఒక చిన్న మనవి. ఏమిటి? ఈ శుభ సందర్భంలో తమను సెంటర్ లో పెట్టుకుని తలవదండా వేయించుకుని హాయిగా ఒక ఫోటో తీసుకుందామండి. అయ్యా, ఏమయ్యా? ఇంకా నేమే ఫోటోలు తీసుకుని పేపర్లో వేయిద్దాం అనలేదు. ఇది దొంగ నోట్లో వచ్చేసే మిషన్ అనుకున్నావా, లేక డైలీ పేపర్ వచ్చేసే మిషన్ అనుకున్నావా? ఫోటోలు గీటోలు తీయించుకోవడానికి నేను వెళ్ళి స్విచ్ ఆన్ చేశాను. చేయండి, చెట్టు రెడీగా ఉన్నాను. ఆన్ చేయమంటావా? చేయండి అయ్యా, చేయండి. ఆన్ చేసేస్తున్నా. చేసేయండి. ఆన్ చేసేస్తున్నాం. ఈ మంటలు ఏమిటి, పొగలు ఏమిటి? వాట్ ఇస్ దిస్ బ్లాక్ నోట్? బ్లాక్ మనీ కౌన్స్ బ్లాక్ గా వచ్చింది. బ్లాక్ మనీ చేసే వాళ్ళ మొహం ఇలాగే ఉంటది కోసం. అసలు ప్రొఫెసర్, ఈ మిషన్ కి ఏమొచ్చింది? ఏదో లోపం వచ్చి మెషిన్ పేలిపోయి. మై గాడ్, ఈ బాబులాల్ వేసిన మాస్టర్ ప్లాన్ మరొకటి మంట కలిసిపోయింది అన్నమాట. కృష్ణ, నీకు తీయటి వార్త చెప్పనా? నువ్వు ఏం చెప్పినా నాకు తీయగానే ఉంటుంది. చెప్పేవటం. వచ్చే శుక్రవారం నా పుట్టినరోజు. రాబోయే శుక్రవారం నాడు నువ్వు పుట్టబోతున్నావు అన్నమాట. అవును. అంటే నువ్వు పుట్టకుండానే నన్ను ప్రేమించావా? ముందు నీ మీద ప్రేమ పుట్టి తర్వాత నేను పుట్టాను. దొంగకోళ్ళు పట్టేసే వాలకాలను చూశాం గాని ఓడుగుడ్లు కొట్టేసే రకాలను ఎక్కడ చూడలేదు. 1 మినిట్. వాడిని పోలీసులు పట్టుకోవడానికి వీల్లేదు కిషోర్. అర్థమైంది రెడీ. మన మనుషుల్ని అక్కడికి పోలీసుల వేషాల్లో పంపి వాడిని ఇక్కడికి లక్కొస్తా. ఇన్స్పెక్టర్, యూగో డైమండ్స్. ఇతని బాధ్యత ఇక మాకు వదిలేయండి. లాకప్లు పెట్టి అన్ని రహస్యాలు కక్కిస్తాం. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. బాస్, వజ్రాల రహస్యం బయటపడటం నా తప్పు కాదు బాస్. నేను అతి జాగ్రత్తగా ప్రవర్తించాను బాస్. 10 మందిలోనూ నువ్వు బయట పడిపోయావు. ప్రపంచానికి మన వజ్రాల స్మగ్లింగ్ గురించి వెల్లడైపోయింది. నువ్వు బ్రతుకుంటే పోలీసులు పట్టుకుని మా రహస్యాలన్నీ లాగుతారు. అంచేత అంచేత నన్ను ఇప్పుడు ఏం చేస్తారు బాస్? స్పెషల్ బిర్యానీ. అసలు ఆ కోడిగుడ్డు రహస్యాన్ని బయట పెట్టిన బద్మాష్ ఎవడు? ఇంకెవడు? మన నెత్తికెక్కి అడుగడుగునా మన కడుపు కొట్టే ఆ కృష్ణగాడు. కృష్ణ, కృష్ణ, కృష్ణ. మన సిలిండర్ ను కొట్టేసింది కృష్ణ. మన కిషోర్ గారి ప్రేమను చెడగొట్టింది కృష్ణ. మన వజ్రాల వ్యాపారాన్ని పడగొట్టింది కృష్ణ. వీడిని ఇలాగే వదిలేస్తే మనందరికీ గుళ్ళు కొట్టించి జైల్లో తోయించి గంజి నీళ్లు తాగించేలా ఉన్నాడు. వీడి సంగతి వెంటనే తేల్చాలి. వాడి విషయం నాకు దయండి డాడీ. దేవిని నాకు కాకుండా చేసిన వాడి మీద నాకు ప్రత్యేకమైన పగ ఉంది. వాడి సంగతి నేను చూసుకుంటా. రాముడు, బకెట్ పట్రా. ఒరే రాముడు, నువ్వు వెళ్ళు పో. ఏమండి? ఎవరు? నా పేరు రాజా. నీళ్లు లేక కారు వేడికి ఆగిపోయింది. కాసి నీళ్ళు ఇస్తే. అలాగేనండి. అరే, మీకు చూపలేదా? క్షమించండి, మీకు పని చెప్పినందుకు. చాలా ఏళ్ళు అలవాటండి, పర్వాలేదు. అయ్యయ్యో, ఇంత అందాన్ని, అమాయకమైన రూపాన్ని ఇచ్చి చూపు లేకుండా చేశాడు ఆ పాపిష్టి దేవుడు. ఏమిటో, తన సృష్టికే తనే మచ్చ తెచ్చుకుంటాడు. ఎన్నాళ్ళేందని మీ చూపు పోయి? ఎప్పుడో చిన్నతనంలో. ఎందుకని? ఎందుక, నేను కంటి డాక్టర్. ఏం జరిగిందండి? ఏం లేదండి, మీ గుర్రం అదే నీళ్ళ బిందెను దన్నేసి అదే కింద పడిపోయింది. మీకేం అభ్యంతరం లేకపోతే 2-3 రోజుల్లో మా సీనియర్ డాక్టర్ ఒకరు వస్తున్నారు. వారితో మీ కళ్ళు ఒకసారి చెక్ చేయించి ఆపరేషన్ చేయించి ఏర్పాటు చేయిస్తాను.
మీకెందుకండి ఆ శ్రమ? నాకు ఇందులో శ్రమే ఉందండి. ఇలాంటి అందమైన రూపంలో లోపాన్ని పోగొట్టడం నా అదృష్టం. కానీ మా అన్నయ్యతో ముందుగా చెప్ప. మీరెందుకండి చెప్పడం? అన్నీ కుదిరిన తర్వాత నేనే మీ అన్నయ్యతో మాట్లాడతాను. వారి పర్మిషన్ తీసుకుని ఆపరేషన్ చేద్దాం. వస్తాను. నీళ్ళు అడిగారు కదా, మర్చిపోయాను, సారీ. రే కృష్ణ, దేవిని నాకు కాకుండా చేశావుగా, చూసుకోరా నీకు ప్రాణమైన గుడ్డి చెల్లెలు ఏం చేస్తానో చూడు. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, వస్తానండి. అలాగే. కొండ ముచ్చట నీకు నా బంగారు బొమ్మర్ది అక్కెక్కడుందిరా. మేక మేక మేక, మీరు లప్పేదిరా. ఇప్పుడే లోపలికెళ్ళింది. రే మేక, నీ ముఖం చూస్తుంటే జంతికలు ఐస్ క్రీమ్ ఏమి తినట్లేదురా. బుజ్జి ఏంటిది, వెళ్ళలేని సైకిల్ లాగా కడీ సప్పుడు లేకుండా వచ్చినావేంటి? బుజ్జిలు ఇలా మురిపించి మురిపించి అంతకాలం ఏడిపిస్తావే. నీ కాళ్ళు అట్టుకుంటాను, నీ చేతులు అట్టుకుంటాను, నీ బొగ్గలు అట్టుకుంటాను. ఎరా కొట్టిందా? ఒకటిచ్చింది. ఏంటిచ్చిందిరా? ఏమిటిస్తుందిరా ఎర్రడా, లవర్ ఏమిస్తుంది? నీకిచ్చిందా? కిస్ ఇచ్చిందా? అయితే నాకిస్తుంది, రెండు ఇస్తుంది. ఇస్తుంది శుభకరం కదా, అంటే తుమ్ముతావా? కొండ ముచ్చావా? బుజ్జి ఎంత తప్పని చేసావు బుజ్జి. ఆ భాస్కర్ కొట్టి ఇచ్చాడు కదా. ఇచ్చాను ఇచ్చాను, నీకు కావాలా? నాకు రెండు కాలు. ఏమిట్రా వండుకుతున్నావు? ఏమిట్రా రెండిచ్చింది. ఏమిటిచ్చిందిరా? చామటీ లాంటి కిసులు రెండిచ్చింది. ఇసురా కిసురా. పద్మ, ఈ పువ్వు పేరేమిటో చెప్పుకో. మందార పువ్వు. రంగేమిటో చెప్పుకో. ఎర్రటి ఎరుపు. ఎర్రటి ఎరుపు కాదు మరి, నీ పెదవి ఎరుపు. నేను పువ్విచ్చాను, నువ్వు నవ్విచ్చావు, సరిపోయింది. వస్తాను పద్మ. అలాగే. పద్మ గారు. ఎవరది? నేనండి, రాజాని. ఓ మీరా, మీకు శుభవార్త. ఏమిటి? పెద్ద డాక్టర్ గారు వచ్చారు, రేపే ఊరు వెళ్తారట, ఈ రోజే మీకు వెళ్ళి టెస్ట్ చేస్తారట, రండి బయలుదేరు. కానీ మా అన్నయ్యతో చెప్పలేదే. అరే ఆ విషయం మర్చిపోయినే, మీ అన్నయ్యతో కలిసి మాట్లాడాను, వారు ఒప్పుకున్నారు, వారు ఇప్పుడు హాస్పిటల్ దగ్గరే ఉన్నారు, రండి బయలుదేరు. మా అన్నయ్యతో కలిసే వస్తాను. Thank you.
రామ్మ పోదాం.